ఇప్పుడుదా మొదలు పెట్టిన ఈ మిట్ ఎక్కేలోగా ఇప్పుడు ఏంటంటే ఎనర్జీ సూపర్గా ఉంది. మళ్ళీ చూసుకో నా స్వామి రంగ మొత్తం ఇక్కడ ఇంకా ఈడ్చి కొడితే నేను అడిగింది ఒకటైతే ఒకటి. ఇప్పుడు అట్లా మారుతూనే వాళ్ళు నాకు చెప్పారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పైకి ట్రెక్కింగ్కి అని అడిగితే ఒకరు వచ్చి కిలోమీటర్లు అంటారు, ఇంకొకరు వచ్చి 8 ఉంటుంది పక్కా అంటారు. ఇవంతా వద్దులే, మనమే ఒక అంచనా వేస్తుందాం, ఒక 7 కిలోమీటర్లు అనుకుందాం. 7 కిలోమీటర్లు ఇంత మిట్టు ఉంటే నవ్వలా కాదు, చాలా మిట్టు అయితే చాలా ఎక్కువ ఉంది. బ్రైట్నెస్ ఎందుకు ఇంత వస్తుంది? వానికి వాటర్ కొట్టుకొని వచ్చి నెరలు నెరలుగా చీలిపోయింది. అది పైన ఇంకా రాళ్ళు వచ్చినాయా లేదంటే వేసినవే కొట్టుకపోయినా అని మాత్రం నన్ను అడగద్దు, నాకు తెలియదు అప్పుడు ఆ టైంలో లేదు. ఇక్కడ కొండెక్కేటప్పుడే నేను చూస్తా ఉన్నా, ఈ కొండెక్కేటప్పుడే ఇదేదో గోశాలలాగా చూసేకి సార్ దగ్గర పోయి చూద్దాం. ఇప్పుడుదా ఈ కరెంట్ ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారనిపిస్తుంది, కానీ మనుషుల వల్ల ప్రమాదం ఉందని మాత్రం వేయలేదు ఖచ్చితంగా. ఏనుగుల వల్ల మాత్రమే ప్రమాదం ఉందని వేస్తున్నారు, మనుషుల వల్ల అయితే ఎంతసేపు ఈ సందులో దూరేది. దీనికి 1 మీటర్ దాకా ఉంది దూరేస్తారు, అంటే ఇది ఏనుగుల వల్లే. శివపార్వతుల గోశాల దేవరకొండ, దేవరకొండ అంట గేట్ వేసినారు, పర్మిషన్ అడగల ఈ గుడిస్ ఆఫీస్ రూమ్ లాగా ఉంది. పర్వాలేదు, దెబ్బలు తిన్నా కూడా పర్వాలేదు, కానీ ఇవంతా ఇప్పుడే రెడీ చేస్తాను కదా. ముందు ఎవరిదో బండి కానీ ఊరు లేదు, ఇక్కడ గేట్ వేసి ఉన్నారు, పోవచ్చో పోకూడదో తెలీదు. తగ్గేదేలా విషయంలో తీసుకొని పోతూ ఉండడమే. ముని అమ్మ ఇది ఎంత గట్టిగా ఉంది, హీరో టైప్లో తీద్దామా? వద్దులే గుడి. ఓకే, ఇదంతా చూడడానికి మొత్తం ప్యాడే క్లీన్ చేసినట్లే. గమ్మున పనిలోకి చేరిపోదాం, ఎంత ఇస్తారో ఏమని అడిగేసి పనిలోకి చేరి ఒక 1 నెల రోజులు సేవా కార్యక్రమంగా సగం డబ్బులకి సగం చేసుకున్నా కూడా ప్యాడ తిప్పలేతే అది అలవాటు అయిపోద్ది. పిడకలు ఆడేస్తారు అడగల, అడిగి మరీ చేరిపోదాం, ఏముంది అంత తప్పే లేదు. ఇదిగో సినిమాటిక్లో చూపించాలంటే యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, సూపర్గా సినిమా టెక్లో చూపించవచ్చు మన ఓన్ మ్యూజిక్తో అని చెప్పినారు, కానీ లేకపోతే ఎవరికి అద్దర కొట్టి ఉంటా. చిన్న జోడులు మాత్రం అది తిరిగినాయి. ఏం కాల నాగేలే తినేది. గోశాల అనేది చిన్నదే కానీ ఇన్ని ఆవులని మేపడం ఎంతైనా గ్రేట్ అనుకోవచ్చు. 2 ఆవులు 3 ఆవులు ఉంటేనే మా పిల్లలు ఇంట్లో ఉన్నట్లు, మేము ఎక్కడికి బయట పోకూడదని చాలాసార్లు ఇన్న మా అక్కల దగ్గర ఇంకా కూడా వేరే వాళ్ళ దగ్గర ఇంకా కూడా. కానీ ఇన్ని ఆవులు మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఇంకా వదిలిపోకుండా ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అడిగి తెలుసుకుందామంటే వాళ్ళు లేరు, గైడ్ వెళ్ళిపోయినారు అక్కడికి. ఈ పక్క వచ్చేకి దా ఉంది కానీ ఆ పక్క పోయేకి దావలేదు, ఇదేంది నా దగ్గరికి వస్తుంది. స్వామి ఈరోజు ఈ జన్మకి నేను మనిషి, పోయిన జన్మలో కృష్ణుడు ఏమో తెలియదు కానీ ఎత్తుక్కుంటా వచ్చినావు, ఈ జన్మకి మనిషి అట్లంతా రాకూడదు తప్పు సరేనా, జస్ట్ జోక్. ఏంద్రియా ఒక వారం నుంచి వెళ్ళిపోతావే, ఏ జోక్ చేసిన రా ఇట్లా ఓరే 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 తిట్టిండకూడదేమో, ఇది సూపర్గా ఉంది ఆ పక్క దావలే, దావని అంటే చూపించింటా మీకు కూడా చాలా బాగున్నాయి కదా. ఇంతకన్నా దూరం పోయే టైం లేదు, నైట్లోకి చేరుకోవాలా, నైట్ అయితే లైట్లు లేవు ఏం లేవు, ఎరగదీస్తారు. ఎత్తిందే స్టార్టింగే శ్రీకృష్ణుదే పెట్టినాడు, అంటే నా బొమ్మేనా? కాదు 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 నాదైతే కాదులే, ఇది కూడా జోకే. ఏం చేయగలరాని ఇక్కడ మలిగి మలిగి ఆఫ్ అయిపోతుంది. ఇది ఒకసారి గమనించున్నారా, చూసేకి ఎలా ఉంది కరెక్ట్గా, లోపల పక్క ఉండే పాము పడగలాగా ఉంది కదా. కానీ విచిత్రం ఏంటంటే ఇది నీళ్ళు వల్ల మాత్రమే అవుతుంది, ఒకటి ఇట్లే అయ్యి ఉండాలా న్యాచురల్గా, రెండు ఈ నీళ్ళు దగ్గర ఇంకా ఇక్కడ ఇంకా తెచ్చి ఉండాలి ఈ బండని, చాలా బాగుంది కదా.